హాయ్, హలో, అందరికీ నమస్కారం. లక్ష్మి తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు బ్రెడ్ ఆవడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా చాలా బాగుంటుంది. పిల్లలు ఒక్కొక్కసారి పెరుగన్నం తినమన్నా తినరు, అలాగే మజ్జిగ తాగమన్నా తాగరు కదా. ఎలాగో సమ్మర్ కాబట్టి బ్రెడ్ ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని, ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి, ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. అందులో తాలింపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేయటానికి కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కొద్దిగా కారం కూడా వేసుకుంటే బాగుంటుంది. ఈ ఉప్పు, పసుపు, కారం అన్నింటిని బాగా కలుపుకుందాం. తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకుందాం. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు బ్రెడ్ పీసెస్ ని కాల్చుకుందాం. ఎక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా బ్రెడ్ అంతా ఆయిలీ ఆయిలీగా ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా డ్రాప్స్ లాగా వేసుకొని బ్రెడ్ ని కాల్చుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మీరు బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో తీసుకుందాం. తర్వాత ముందుగా పోపు పెట్టి ఉంచుకున్నాం కదా, అది బాగా చల్లారిపోయింది. ఇప్పుడు అందులో పెరుగు వేసుకుందాం. పెరుగును కూడా ఎప్పుడు ఒకే చోట గరిటతో తీసుకోకుండా ఈ విధంగా సమానంగా చుట్టూ తీసుకుంటే కనుక పెరుగు పులియకుండా ఉంటుంది. ఒకే దగ్గర పెట్టి గరిటె తీస్తే కనుక అది గుంటలాగా అయిపోయి వాటర్ వచ్చి పెరుగు చాలా పుల్లగా అయిపోతుంది చాలా త్వరగా. చూసారు కదా, నేను 4 బ్రెడ్ పీసెస్ కి 200 గ్రాముల పెరుగు తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఇందాక ఉల్లిపాయలు వేయించేటప్పుడు వేసుకున్నాం కదా, కొద్దిగా తక్కువ అయింది, అందుకని ఇప్పుడు వేసుకొని కలుపుకుంటున్నాను ఉప్పు. చూసారు కదా, ఇప్పుడు డైరెక్ట్ గా సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవటమే. సర్వింగ్ ప్లేట్ లో ముందుగా రెడీ చేసుకున్న పెరుగును వేసుకుందాం కొద్దిగా. తర్వాత ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ ని పెట్టుకొని మళ్ళీ పెరుగు వేసుకుందాం. ఇది ఎక్కువ నానపెట్టుకోని అవసరం లేదు, మనం తయారు చేసుకుంటున్నప్పుడే నానిపోతుంది. 2 నిమిషాలు ఉంచుకొని తినేయచ్చు. చూసారు కదా, ఈ విధంగా మళ్ళీ బ్రెడ్ పైన పెరుగు వేసుకొని కొద్దిగా క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. తినేటప్పుడు అవి తగిలితే కూడా చాలా బాగుంటుంది కదా. బ్రౌన్ బ్రెడ్ అయినా కూడా చాలా బాగుంటుంది, మీ దగ్గర ఏ బ్రెడ్ ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ గా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఒక్కోసారి ఇంట్లో పెరుగు మిగిలిపోతూ ఉంటుంది, లేదా బ్రెడ్ కూడా ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటుంది కదా, అలాంటి టైంలో 5 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. దీనికోసం ఏమి నానపెట్టుకోవడానికి ఎక్కువ టైం కూడా కేటాయించాల్సిన అవసరం లేదు, వెంటనే సర్వింగ్ ప్లేట్ లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆవిడ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు. మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగింటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ సమ్మర్లో ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది.